మరి ఓట్లు ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, మరి బాధుడే బాధుడు, దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే, అంటే వినాశనం కష్టం నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసింది ఏమి లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. అంటే విద్య వైద్యం గుడి బడి అన్నీ కూడా వినాశనం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్న ప్రసక్తంగా లేదు. అలాగే ఇప్పుడు మనం ఈయనకి ఈ పరిపాలన పగ్గాలు ఇచ్చారు కదా, ఈయనకి ఏం చేయాలో తెలియదు. పరిపాలన చేత కాదు, చలదాలను పెట్టుకున్నాడు చుట్టూ 20-30 మందిని. వాళ్ళ చలాలు వింటాడో వినడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు, పబ్బం గడుపుకున్నాడు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని కోట్ల రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి, దీనివల్ల లాభం పడేది ఎవరని, మీరు కాదు మనం కాదు, లాభపడేది ఎవరు కాదు, చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సింది ఎవరు, మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు పెంచుతాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే ధరలు పెంచుతాడు, పన్ను వేస్తాడు, మళ్ళీ మన నడ్డి మీద కొడతాడు. ఇంతే జరిగేది. ఏదో ఈ యొక్క నవరత్నాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మరొక శ్రీలంక అవుతుంది. శ్రీలంక ఈ మధ్య మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని ఆ దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది. ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చామో, మొత్తం టోటల్గా మన తెలుగు ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు గడు తెరవాలి, దీనికి మీరే కంకణబద్ధులు అవ్వాలి, మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకున్న ఆయుధం మీకు ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. మీకు రక్షణ ఓటు. కాబట్టి ఆ ఓటు విలువను తెలుసుకుని, ఓటు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి, ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఈ యువగణం కార్యక్రమాన్ని చేపట్టారో, ఎలాగైతే మీరందరూ కూడా స్పందిస్తున్నారు, అది చాలా ముఖ్యం. అంటే ఓటు అంటే ఊరికి అదొక ఆయుధం, దాన్ని నిర్వీర్యం చేయొద్దు. దాన్ని ఏదో క్షణికమైన ఆవేశంలో కులాలు ఈ రొచ్చులో పడో, లేకపోతే ఏ ఈ నవరత్నాలు పథకాలు వస్తున్నాయేమో ఇవి కాదు. ఇక ముందు ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ మీ అంతా ప్రతి వాళ్ళు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాళ్ళు బయటికి రావడానికి, ఇవాళ కథం తొక్కుతూ అడుగులు అడుగు వేసుకుంటూ అందరు బయటకు వస్తున్నారు. ఆడ మగ అసలు రైతులు అయితేనేమి, లేకపోతే యువకులు అయితేనేమి, అందరు కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యువకులు ఉన్నారు, నేను చెప్పాను యువతానికి ప్రతినిధులు, నవతానికి నాయకులు. ఇవాళ చైనా దేశం ఉందంటే దానికి శక్తి యువత. ఇవాళ భారతదేశం చైనాను మించింది. ఇవాళ ఇవాళ మనం ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది. కానీ మనకు జనాభా పెరుగుతా పోతుంది. కాబట్టి మనకి యువశక్తి, యువత, యువతే మన దేశానికి భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే నాకున్న అంటే అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వారు అయితేనేమి, నా సినిమాలు విషయంలో అయితేనేమి, లేకపోతే నా అంటే నాకు వ్యక్తిగత విషయాలు అంటూ ఏమి ఉండవు. జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను తెలిసిన పుస్తకాన్ని. సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా
రేప మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని ఒక మూడు పూల ఆరు కాయలుగా వర్ధిల్లాలని ఒక ఇంటి కట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక జయంతో ఈనాడు ఈ యొక్క యుగ గళానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది క్షణికం కాదు వాడు చెల్లాడనేది కాదు దీనికి ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ భుజ స్కంధాలపై ఉంది కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళకి ఇవాళ మీ ఊరు దాటి వెళ్తారు ఇవాళ మీ తాలూకా దాటి వెళ్తారు ఇవాళ మీ మండలం దాటి వెళ్తారు ఇవాళ మీ జిల్లా దాటి వెళ్తారు కానీ ఈ యొక్క ఆవేశం ఏదైతే నేను చెప్తున్న మాటలు ఏదైతే ఆయన యువగళం పాదయాత్ర చేపట్టారో దాని వెనుక పరమార్థాన్ని దాని ఫలాన్ని రేపు మీరంతా స్వీకరించాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అండి మర్చిపోయాను. అలాగే తెలిసిపోతుంది జనంలోనే కాదు అవతల వైకాపా పార్టీలో కూడా ఉన్న విప్లవం బబుల్ అంటారు అది పరిస్థితి అవుతుంది అయ్యింది. మొన్న మూడు మనం గెలిచాం తెలుగుదేశం మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మూడు క్యాబిసన్ చేసుకున్నాం. తర్వాత ఎమ్మెల్యేలు కోటాలో కూడా ఎమ్మెల్సీని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే నలుగురు క్రాస్ పోటీ చేయడం జరిగింది. వాళ్ళలో అసంతృప్తి ఉంది వాళ్ళలో కూడా కానీ ఈ ఎన్నికలతో వాళ్ళు కూడా ఏ ఛాయల్లో అయితే ఏ నీళ్ళలో అయితే ఉన్నారు వాళ్ళు ఆ భయం పోయి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తాం బయటికి వచ్చి పార్టీలో మేము ప్రజాసేవ చేస్తాం అని వాళ్ళకు వాళ్ళు ముందుకు రావడం అలాగే మన మోడీ గారు కూడా ప్రధానమంత్రి గారు నిన్న మొన్న ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హత్యా రాజకీయాలు ఈ యొక్క నేరాలు ఘోరాల్లో ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే దేశంలోనే మనం ఇవాళ నేరాలు ఘోరాల్లో ఈ హత్యా రాజకీయాల్లో 5వ స్థానంలో ఉన్నామంటే అంత ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి అందరూ కూడా గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఉంటుందండి డెఫినెట్గా ఉండాలి కూడా ఒకటే మనం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అంకిత భావము అభివృద్ధి దీక్ష తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది ఎందుకు రాదు చేద్దాం మన ప్రజాసేవ చేద్దాం అనేది వచ్చింది. వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ లేదు చేయాలని వాడుకున్నా కూడా అంత బట్టలు ఎక్కడి నుంచే నొక్కాలి నొక్కితే కానీ అతను ఒక్కడిగా ఎప్పుడైతే పిట్లాడుకునే సో నేనైతే అతను లేదు అన్ని వ్యవస్థలు నిలిపినవి అయిపోయినాయి యథా రాజా తథా ప్రజా రాజాలో ఉంటాడో ప్రజలు అలాదారు అవుతారు. ఇప్పుడు ఏమి లేదు వీళ్ళ లక్ష్యం రెండే రెండు మద్యం ఒకటి ఈ యొక్క నేను చెప్పితే డ్రగ్స్ ఒకటి ఈ రెండు ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీన వాళ్ళని వేలెత్తకుండా చేయాలి ఒక బానిసలాగా చూడాలి తుదికం మళ్ళీ ఎలక్షన్లో మనం గెలిస్తే అసలు ఎవ్వరు లేకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో జనం అంటే పడకూడదు జనం మీద కక్ష్యం మాత్రం అతను అనుభవించిన ఈ ఇంతకుముందు గత అనుభవాలు ప్రభావం ఏమో కక్షగా జనం మీద కక్ష మీదేమనుకోకండి మీ మీద ప్రేమను అనుకోకండి బాబోయ్ పొరపాటు పడేరు ప్రేమ కాదు అది అది ఒక కక్ష సాధి అదొక రకమైన సైకో. సో నేను నాకు మించిన సైకియాట్రిస్ట్ లేడు అందరు నా గురించి మాట్లాడుతుంటారు ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడదా కాబట్టి నేను సైకాలజీ బాగా చదవలేదు కానీ బాగా తెలుసు నాకు సైకాలజీ. నేను చెప్తున్నాను మీ అందరికీ ఇప్పుడు మీ వాళ్ళ మన పరిస్థితి రోగుల్లో ఉన్నాం మనం. సో మీ అందరు చెప్పేది ఏంటంటే ఫైనల్గా అతని మనిషి అన్న మాట కనపడకూడదు మనుషులు అంటే ఎలర్జీ అది అతను ఏంటంటే అంత మనుషులు టిడ్కో ఇల్లు కట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా హిందూపూర్లోనే 2800 ఇళ్ళు కొట్టేపి పంచాయతీ అక్కడ కట్టాం మేము బ్రహ్మాండమైన ఇల్లు ప్రదాక మొన్న కూడా పోయిన సంవత్సరం అందరికీ అలర్ట్ చేస్తా అన్నాడు ఇల్లు ఏదో షెడ్యూల్ ఇచ్చారు ఏదో షెడ్యూల్ ఏది ఒక్క జిల్లాలో కూడా అమలు కాల డిసెంబర్కి మా హిందూపూర్కి ఇస్తా ఉన్నారు ఏది ఇవ్వలా. నేను ఇప్పుడు చెప్తున్న ఇచ్చిన ఎల్లకంటే బాబోయ్ అది కూలి మీరందరూ దాని కింద అది అతని కోరిక ఎందుకంటే అవి ఉండే
ఇప్పుడు ఉండే యోగ్యులు కూడా లేవు ఆ ఇల్లు. ఎందుకంటే ఇప్పటిదాకా దానికి మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, అలా వదిలేశారు. ఇది ఒక సైకో పరిపాలన అండి. కాబట్టి ఈ యొక్క ఇవ్వడానికి ఇంత అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారత పౌరుడిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఒక నటుడిగా కూడా. ఎందుకంటే ఎన్నో పాత్రలు నటించి ఆ యొక్క పాత్ర ప్రభావంతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని, ఎందుకంటే ఒక పేదవాడు లేకపోతే ఒక కార్మికుడి పాత్ర వేస్తే అంత లీనమైపోయి ఆయన కూడా తినకుండా పస్తులుండి అది అనుభవించారు కాబట్టి ఆనాడు. సో కాబట్టి కళాకారుడు అంటాను. ఈ స్పందన రావడం చాలా అద్భుతం. సో ఒకటే ఒకటి చివరిగా నా మళ్ళీ నా అభ్యర్థన, మీకు ఓటు ఒక్కటే మీకు రక్ష, మీకు ఆయుధం. ఆ ఓటుతో మళ్ళీ మీకు కావలసిన ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం, మళ్ళీ వివరంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారు, లేకపోతే ఆ ఓటే మీకు వెయిట్ అయ్యేలా చూసుకుంటారు. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. కానీ మీరు ఇస్తున్న ప్రతిస్పందనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్, బ్రహ్మాండం అద్భుతం. రేపు మీరు కోరుకునే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే శుభ సూచకాలు ఎన్నో కనిపిస్తున్నాయి. సూచనలు మీరు ఇస్తున్నారు, మీ అందరికీ నా ధన్యవాదాలు. అంటే చెప్పే కదా నిజ నిజాలు చాలా చేతిగా ఉంటాయి. అదే నిజ నిజాలు కొన్ని వాస్తవాలు నిజాలు చేతిగా ఉంటాయి ఎవరికైనా. సో అది ఇక తెలుసు అతనికి ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు అని. ఏది తుది శ్వాసలో శ్వాసతో జీవిస్తున్నా అని తెలుసు. దాని మీద ఇంకా ఇతరులు పిచ్చి పిచ్చిగా చేస్తారు, ఇక దానికి లిమిట్ ఉండదు. అంతే, దానికి లిమిటేషన్స్ ఉండవు. ఒక పూర్తిగా ఏం లేదు, అందరు నిజాలు ప్లస్ మీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్. మీరు అందరు నిజాలు నిర్భయంగా భయపడకుండా మీ ప్రాణానికి కూడా మీ లెక్క చేయకుండా ఎంతో ధైర్యంగా మీరు వాస్తవాలన్నీ బయటపెట్టు ధైర్యంగా కాబట్టి వాస్తవాలు బయటపెట్టడం ఎలా ఉందంటే, ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేశారంట. ఏంటని, రాత్రి విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి రాకుండా చేసి మా ప్రాణవాయువులు ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తుంది విద్యుత్ శాఖ అని వాడు కేసు చేశాడట. అలా ఉంది. ఈయన వెళ్ళి చేజెక్కి దుష్ట చదువు వీడికి దుష్ట ఈయనకి ఎందుకు నిజాలు రాస్తే రుచించేవారికి.